నమస్తే సార్. నమస్తే, కాల్ చేసింది ఎవరు? నేనే సార్, సైజు షాబా సార్, శ్రీకాళహస్తి. ఏమైంది అబ్బాయిది? అబ్బాయి పాస్ అయినాడు సార్, ఫస్ట్ గ్రూప్. గ్రూప్ ఏ రాశాడు సార్? రెండు గ్రూప్ రాస్తామన్నాడు, నేను ఒక గ్రూప్ ఏ రాయను. నేను కూడా నన్ను కలిసినప్పుడు ఒకటే రాయిరా బుజ్జి అన్నా నేను. పోన్లే, మీ కష్టం కొద్దిగా తీరింది. థ్యాంక్స్ సార్. ఫలితం సార్ అది, హ్యాపీ సార్. మా ఫలితం ఏం లేదు, మా ఫలితం ఏం లేదు. వాడు కష్టపడ్డాడు, చదివాడు. సరే ఓ పని చేయండి, వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మీ వల్ల ఫెయిల్ అయ్యాడని మమ్మల్ని అంటారా? అదేం లేదు. మరి పాస్ అయినప్పుడు మా వల్ల పాస్ అయ్యాడంటే ఏంటి? వాళ్ళు చదువుకున్నాడు, పాస్ అయ్యాడంతే. ఓకే సార్, మీ కోచింగ్ కూడా ఉంటారు కదా సార్? దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మేము కోచింగ్ ఇస్తాంగా. కష్టపడ్డాడు కొద్దిగా, ఏంటంటే వాడు మంచోడు, చాలా మంచోడు, కష్టపడతాడు, కొద్దిగా తెలియటట్లు తక్కువ, అందుకని కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఇంకేం సార్? మీ అబ్బాయికి బంగారు ఉంటా. సరే సార్. తప్పకుండా కలవండి, వచ్చినప్పుడు మీరు ఏం తీసుకురావద్దు అది ఒకటి. ప్రసాదం తెస్తాం సార్. ఇంకేం ప్రసాదం కూడా వద్దు, మీరు దేవుడు ప్రసాదం వద్దు సార్. ప్రసాదం కంటే మీరు వస్తే సంతోషం. సరే అట్టగా సార్, ఉంటాను.